రైట్ అండి, రైట్ అండి. ఒక కాలర్తో మాట్లాడదాం. సుభాష్ చంద్రబోస్ గారు కాల్ చేశారు, మెగా ఫ్యామిలీ వీరాభిమాని. సుభాష్ చంద్రబోస్ గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సుభాష్ చంద్రబోస్ అండి. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. మాది ప్రాపర్ విజయవాడ. ఓకే. అన్నయ్య స్ఫూర్తితోనే మేము మా సేవా కర్మలు కానీ అన్ని నడిపించామండి ఇప్పటి వరకు. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే నాకు ఒక్క 2 నిమిషాలు మీరు టైం ఇవ్వాలండి నాకు. చెప్పండి. టేక్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పునాది రాళ్ళు సినిమాకు నట జీవితానికి పునాది వేసుకుని, ఖైదీ సినిమాతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఖైదీ అయ్యి, మెగాస్టార్ గా మెగా మనసున్న మానవతావాదిగా ఎదిగిన, అందరి వాడిగా మన్ననలు పొందిన మా అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన వ్యక్తిత్వం గురించి చాలా మంది నా మిత్రులు కానీ సెలబ్రిటీలు కానీ చిరంజీవే ఎందుకు గొప్ప, ఏమైనా అంటే ఆయన ఒక శిఖరం, ఒక స్ఫూర్తి అంటావు అని నన్ను ఎవరైనా అడిగినప్పుడు నేను చెప్పే సమాధానం నా హృదయ స్పందన. అవును, నాకు అన్నయ్య అన్న, ఆయన వ్యక్తిత్వం అన్న చాలా గొప్పగా గర్వంగా ఉంటుంది. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి కేవలం కొంతమంది చేతుల్లోనే నలిగిపోతున్న సినిమా పరిశ్రమని వాళ్ళ కోయ డాన్సులు చూసి తప్పదురా దేవుడా ఏదో ఒకటి చూద్దామని గతి లేక వేరే ఆనందం దొరకక అదే కుర్చీలో నిద్రపోతున్న జనాలకి ఆ ఒక్క మనిషి కోసం చొక్కాలు దింపుకుని పాలాభిషేకం చేసే స్థాయికి తెచ్చిన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి మాకు ఆదర్శం. సినిమా అనే ప్రపంచానికి కొన్ని వేల మందిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయనే స్ఫూర్తి అని చెప్పుకునే స్థాయి అయింది. ఆయన కూడా ఆయన ఏమాత్రం గర్వం లేకుండా ఇప్పటికీ స్టేజ్ ఎక్కితే ఏఎల్ఆర్ గారిని ఎన్టీఆర్ గారిని పొగుడుతూనే ఉంటారు. అవతలి వాళ్ళు ఎంత స్థాయి వాళ్ళైనా కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం, వాళ్ళకి ఇచ్చే వ్యక్తిత్వం అయింది. నా ఆత్మీయులు, నా ఎంతో స్నేహితులు అనే విధంగానే మాట్లాడతారు తప్ప, ప్రతి వ్యక్తిని గౌరవించడం అవతల వాళ్ళ స్థాయిని బట్టి కాకుండా మనిషిని మనిషిగా చూసే మహోన్నతమైన వ్యక్తి మా అన్నయ్య. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన మాకు ఈ సమాజానికి ఏదన్నా చేద్దామంటే ఏదో రూపంలో చేయాలని మాకు తెలియని వయసులో తపనతో ఆయన తన ఆశయం కోసం పనిచేయాలని మాకు తెలియపరిచారు. ఆయన ఒక పిలుపుతో కొన్ని లక్షల మంది నేత్రదానం, రక్తదానం అంటూ కదిలి వచ్చిన ఆ రోజులు, అలాగే ఇంటి ముందు కారుల పైన చిరంజీవి బొమ్మలు అవి చూస్తూ పెరిగిన మేము నేత్రదానం చేయండి, చిరంజీవిగా జీవించండి అని ఉన్న పోస్టర్లు చూసి మేము ఇన్స్పైర్ అయ్యి, ఇంకా చెప్పాలంటే నన్నే కాదు ఈ సమాజాన్ని ఆయన ఎంతో ప్రభావితం చేశారు. ఎవరికైనా ఏదైనా చిన్న సహాయం చేస్తేనే ఎంతైనా అభిమానం కదా అని కొంచెం గర్వంగా చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఎన్నో సందర్భాల్లో చిరంజీవి చిరంజీవి అని ఆ పేరుని పలికి పలికి ఆ బంధం అనుబంధంగా మారి చిరంజీవి అనే ఆ పేరు అన్నయ్య అనే బంధంగా మారిపోయిందని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎంత ఎంతమంది రాజకీయాల గురించి మీరు ఎత్తవుతున్నారు కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదని, ఈరోజు ఆయన పేరు మీద ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా మన ప్రపంచం మొత్తం ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఘనత, ఆ వ్యక్తిత్వం బట్టే ఇంతమంది అభిమానులు అయ్యారు. మరొకసారి అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అని చెప్పి, ఆయన భారత రత్నకి అర్హుడు అని చెప్పేసి ఘంటాభరంగా చెప్తున్నాను. గారంటే, చిరంజీవి గారంటే మీకున్న అభిమానాన్ని ఫోన్ కాల్లో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముక్క శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇదివరకు హీరోల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. చిరంజీవి గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, బాలయ్య